ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ఒకటవ గురువారము ఈనాడు మీరు దేవుని మాట వినినచో మీ హృదయములను కఠినపరచుకొనుడు మొదటి పట్టణము హెబ్రియలకు రాయబడిన లేక మూడవ అధ్యాయము ఏడవ వచనము నుండి పద్నాలుగవ వచనం వరకు మొదటి పట్టణము హెబ్రియలకు రాయబడిన లేక మూడవ అధ్యాయము ఏడవ వచనము నుండి పద్నాలుగవ వచనం వరకు సహోదరులారా పవిత్రాత్మ చెప్పిన విధమును ఈనాడు మీరు దేవుని వాణిని వినినచో దేవునిపై తిరుగుబాటు చేసిన నాటివలే ఎఢారియందు ఆయనను పరీక్షించిన నాటివలే మొండి పట్టుదలకు పోకుడు నేను వారికి నలువది సంవత్సరముల పాటు చేసినది ఏమియో చూచి ఆనాడు మీ పూర్వులు నన్ను శోధించి పరీక్షించిరి అని దేవుడు పలికెను ఆ కారణమునని నాకు వారిపై ఆగ్రహము కలిగి వారి ఆలోచన ఎందు వారు ఎప్పుడునూ తప్పిపోవుదురు నా మార్గములను వారు ఎన్నడూ గ్రహింపలేరు అని పలికితిని నేను కోపించి ఇట్లొక శపథమనర్చితిని వారు ఎన్నడూ లోపల ప్రవేశించి నాతో విశ్రమింపకుందురుగాక నా సోదరులారా సజీవుడగు దేవుని నుండి విమోకుని చేయునంతటి దుష్ట దుష్టహృదయము మీలో ఎవ్వరికీ లేకుండునట్లు అప్రతములై ఉండు కానిచో మీలో ఏ ఒక్కరూ పాపముచే మోసగింపబడి మొండి పట్టుదలకు పోకుండునట్లు పరిశుద్ధ గ్రంథమున చెప్పబడిన ఈరోజు అనునది ఉన్నంత కాలము మీరు ప్రతిదినము పరస్పరము సహాయపడవలెను మొదట ఉన్న విశ్వాసమును చివరి వరకు మనము దృఢముగా నిలిపి ఉంచుకొనగలిగినచో మనమందరము క్రీస్తులో భాగ్యస్వాములమే ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన నేడు మీరతని మాట వినిన ఎడల మీ హృదయములను కఠినము చేసుకోవలదు ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము ఒకటవ అధ్యాయము నలభైవ వచనము నుండి నలభై ఐదవ వచనము వరకు కుష్ఠరోగి ఒకడు వచ్చి ప్రభువునకు నమస్కరించి నీకు ఇష్టమగుచు నన్ను స్వస్థపరపగలవు అని ప్రాధేయపడెను యేసు జాలిపడి వాణిని తాకి నాకు ఇష్టమే శుద్ధి పొందుము అనెను వెంటనే అతని కుష్ఠరోగము తొలగిపోయెను యేసు అప్పుడు నీవు ఈ విషయమును ఎవరితోనూ చెప్పరాదు అని ఆజ్ఞాపించి నీవు వెళ్ళి అర్చకునకు కనిపింపుము నీ స్వస్థతకు నిదర్శనముగా మోషే ఆజ్ఞానుసారము కానుకలను చెల్లించుకొనుము అని వానిని పంపివేసెను కానీ వాడు పోయి ఈ విషయమును మరింత ఎక్కువగా ప్రచారము చేయసాగెను అందువలన యేసు ఏ పట్టణమును బహిరంగముగా ప్రవేశింపలేక నిర్జన ప్రాంతమునకు వెళ్ళెను కానీ నలుదశల నుండి జనులు ఆయన ఎద్దుకు వచ్చుచుండిరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక